అస్మద్గురుభ్యో నమ ఓ నా బంగారు మనసా నిన్నటి నుండి ఈరోజుకి చాలా హాయిగా భగవద్గుణాలను మననం చేసుకుంటూ గడిపాము చాలా సంతోషంగా గడిపాము ఇలాగే ఇంకా కొన్ని రోజులు గడుపుదాం నిన్న శబరి యొక్క ప్రేమ భగవంతుని ఎందు ఉన్నటువంటి ప్రేమ చాలా ఆనందపరిచింది ఎందరినో విన్నవారందరూ సంతోషించారు వారిలో చక్కగా స్ఫూర్తిని పొంది చాలా ఆనందించి నాకు తెలియపరిచినటువంటి నా సహచరులు శ్రీభాష్యం వారు ఏమయ్యా శబరి ఏమిటి మీ ఒక పట్ల వారికి ఆడపొడుచా అన్నారు ఆయన అలాగే ఒక తండ్రి సోదరి అయినటువంటి మేనత్తో తల్లి సోదరి అయినటువంటి ఒక పిన్నమ్మో అలా చూపించావు మేమందరమీ కూడా పరమానందం చెందిపోయాము అంటూ ఆ తృప్తి ఆనందము ఆయన రోజు అంతా అనుభవించి ఇంకా ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు ఇలా వ్యక్తం చేసినటువంటి ఆయన నాతో పంచుకున్నటువంటి ఆయన ఆయన అలాగే ఇంకా ఎందరున్నారో తెలియదు వినేవారందరూ కూడా పరమానందం చెందుతూ ఉన్నారు అలా ఈ కాలంలో భగవంతుని ప్రేమించి ఆ భావాన్ని అలా భగవంతుని ఎందు వ్యక్తం చేసినట్లయితే చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది ఇది చాలా కష్టకాలము బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండవలసినటువంటి కాలము కనుక ఈ కాలాన్ని ఎలాగే గడుపుదాం అలా శబరి ప్రేమించినట్లుగా ఎందరో భగవంతుడిని ప్రేమించారు ఆరాధించారు సేవించారు వారి వారి భావాలకు వారు అనుకూలంగా ఆనందాన్ని పొందారు అలా ఆనందం పొందినటువంటి వారిలో భగవంతుడు ఏ ఏ రూపాలకి మనకి వ్యక్తమై ఆనందాన్ని మనకి కల్పిస్తూ ఉన్నాడు అని అంటే ఆ పరస్వరూపం ఏమిటో అసలు మనకి తెలియదు అర్థం కాదు వ్యూహాలు కూడా అంతే అలాగే అంతర్యామి అసలు గోచరం కాదు ఇక అత్యాస్వరూపములు చూసినప్పుడు పెరియాళ్ళు వారు లాంటి వారికో నమ్మాళ్ళు వారు లాంటి వారికో కలిగినటువంటి ఆనందము మనకి కలగటం చాలా దుర్ఘటం ఇక రామకృష్ణాది అవతారములు అలా వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి సమయములో వారు వారు అనుభవించి వ్యక్తం చేసిన భావాలను వాల్మీకి వ్యాసాదులు పరాశరాది మహర్షులు ఉత్తర దేశ పురుషులు అలాగే దక్షిణ దేశపు ఆళ్వారులు ఆచార్య పురుషులు వారి వారి గ్రంథములలో తెలియచేసినటువంటి వాటిని మనం అనుభవించుదాం రాముడుగా ఆయన అవతారానికి వచ్చేటప్పుడు ముందు దశరథ చక్రవర్తి యజ్ఞవాటికకు వచ్చినప్పుడు దేవతలంతా చాలా బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆనందించారు ఆ దశరథ చక్రవర్తికి కుమారునిగా పుడతానని చెప్పాడు ఆ స్వామి అలా కుమారుడిగా పుట్టినప్పుడు అరవై వేల సంవత్సరముల తర్వాత మరల రాముడిని చూసి యువకుడనయ్యాను అన్నాడు దశరథుడు అలాగే కౌశల్య బిడ్డగా చూశారు ఆ రాముని వాత్సల్యము ప్రేమ ఆరాధించారు అలా మిగిలినటువంటి సుమిత్ర కైకేయి ఇంకా దశరథుని భార్యలు మూడు వందల అరవై మంది బిడ్డగా భావించారు రాముణ్ణి లక్ష్మణస్వామి భరతాళ్ల వారు శత్రుఘ్నవారు వారందరూ కూడా ప్రేమని భక్తిని వ్యక్తం చేశారు అలాగే అయోధ్య నగర వాసులు అందరూ కూడా ఆ స్వామిని రాముని ఆరాధించారు ప్రేమించారు అలాగే యాభై వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి విశ్వామిత్ర మహర్షి ఇంద్రియములను జయించి తపస్సు చేసిన బ్రహ్మర్షి అయినటువంటి ఆయన రాముని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి సంధ్యా సుప్రజారామ పూర్వసంధ్యావర్తతే ఉత్తిష్టనరసార్దులా కర్తవ్యం దైవమాన్హిక అంటూ మేలుకొలుపు పాడాడు ఇది ఒక రామునికే కాదు లోకమంతటికీ కూడా మేలుకొలుపు అయ్యింది ఈనాటికి ఆ మేలుకొలుపు ఆ శ్లోకాన్నే ముందు పెట్టుకొని తదితరమైనటువంటి వాటిని తర్వాత చెప్పుకుంటూ ఉంటాం అంతటి దివ్య సౌందర్యము రామునిది దానిని ఆరాధించినటువంటి ఆయన విశ్వామిత్ర మహర్షి అలాగే వారి ఆశ్రమంలో ఉన్నటువంటి మహర్షులు ఆ తరువాత మిథిలా నగర వాసులు ఆ తరువాత మరల ఆ స్వామి అరణ్యానికి వెళ్ళినప్పుడు అపి వృక్షాహ పరిమ్ళానాహ అంటూ చెట్లు కూడా మాడిపోయినవి వాడిపోయినవి ఆ చెరువులలో నీరు ఉడికిపోయింది రాముని యొక్క ఆ దశను చూసి ఆ తాపంతో అలాగే గుహ పెరుమాళ్ మొదలైనటువంటి వారందరూ కూడా ఆరాధించారు ఆ రాముని భరద్వాజ మహర్షి ఆ తరువాత చిత్రకూటంలో ఉన్నటువంటి ఋషులు ఆ తరువాత దండకారణ్యంలో ఉన్నటువంటి మహర్షులు ఇంకా ఆ తరువాత జటాయువు పక్షి అయినటువంటి జటాయువు వానరులైనటువంటి సుగ్రీవాదులు బోయత అయినటువంటి శబరి అలాగే ఇంకా రాక్షసులు విభీషణుడు మొదలైనటువంటి వారు ఆ తరువాత ఎందరో దేవతలు దిగివచ్చారు చివరిలో లంకా నగరానికి బ్రహ్మాది దేవతలు దిగివచ్చి ఆ స్వామిని ఆరాధించారు సేవించారు ఆ రాముని దివ్య మంగళ విగ్రహాన్ని శత్రువు రూపంగా ఉన్నటువంటి వారు ముక్కు చెవులు కోచినటువంటి సోర్పణఖ పొగిడింది తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షౌ చేర కృష్ణాజినాంబరౌ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథ శాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణవు అంటూ ఈ ముక్కు చెవులు ఎవరి అప్పయ్యా అని కరుడు దోషణుడు మొదలైన వారు అడిగితే ఎలా చెబుతుంది చెవులు కోసిన వారిని దూషించాలి తిట్టాలి కాదు పొగుడుతూ ఉంది వాళ్ళు రూప రూపసంపన్నులు విశ వికసించినటువంటి పొండరీకములు తామరల వంటి నేత్రములు కలవారు అంటూ ఇలా పొగిడింది ఈ శ్లోకములు ఈనాటికి కూడా ఆ స్వామి స్వరూపములో ఉన్నటువంటి అన్ని దేవాలయముల ఎందు కూడా ఇళ్లలోనూ చామర సేవ చేసేటప్పుడు చామర సేవ అంటే ఆ స్వామి ఆహారాన్ని తీసుకొని చక్కగా షడ్రసోపేతంగా భుజించి పొరుండి ఉన్నప్పుడు ఆ చామరములు ఆ కర్రలు వాటితో మింజామరలతో ఆయనకి సేద తీరుస్తూ చల్లని గాలిని ఇస్తూ ఈ శ్లోకాలని గానం చేస్తూ ఉంటారు ఎంతటి భాగ్యము ఆ సోర్పణక భాగ్యము అలాగే ఆ తార తన భర్తని చంపినటువంటి తార చంపిన రాముడిని చూసి తార కోపంతో వచ్చింది కోపంతో వచ్చి ఆ రాముడిని చూసి ఆయన ఒక బండ రాతి మీద కూర్చొని ఉన్నాడు ధనస్సుని గడ్డం కింద పెట్టుకున్నాడు అయ్యో ఎందుకిలా జరిగింది అని బాధపడుతూ ఉన్నాడు ఏమో ఆయనను చూసిన తరువాత శపించాలి అనుకున్నటువంటి తార దిగ్భ్రాంతి చెందిపోయి త్వమప్రమేయశ్చ దురాసదశ్చ దురాసదశ్చితేంద్రియ ఉత్తమ అక్షయ్యకీర్తిశ్చ కీర్తిశ్చ విచక్షణశ్చితి క్షమావాన్ క్షతజోపమాక్ష స్వామి అసలు ఎవరయ్యా నువ్వు దశరథ చక్రవర్తి కుమారుడు అంటూ ఉన్నారు కానీ అసలు ఎవరివి నీవు అప్రమేయుడివే నీవు నీవెవరవో తెలియటం లేదు ఇటువంటి మహాపురుషుడివి అని అంటూ పొగిడింది తార అలాగే భర్తను చంపినటువంటి ఆ మండోదరి తన భర్తను చంపినటువంటి ఆ రాముని చూసి తమస పరమోధాత శంఖ చక్ర గదాధర స్వామి అసలు ఎవరు అయ్యా నీవు ఆ తమస్సునకు ఆవల ఉన్నటువంటి దివ్యమైన తేజస్సు కలవాడివా నీవు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు ఆ వెలుగు ఎవ్వరో ఆ వెలుగే నీవా స్వామి శంఖము చక్రము గదని ధరించి ఉన్నటువంటి సుమా నీవు అని ఆమె స్తోత్రం చేసింది నిజానికి రామాయణంలో రామునికి శంఖము చక్రము గద లేదు పంచాయుధములలో ఒక కోదండము ఒక ఖడ్గము మాత్రమే ఆయన వద్ద ఉన్న ఈ నందకము షార్ంగము కానీ ఆ తల్లికి మండోదరికి సుదర్శన పాంచజన్య కౌమోదకి పంచాయుధములతో దర్శనమిచ్చాడు ఆ రాముడు ఏమి అదృష్టము మండోదరి అదృష్టము లౌకికమైనటువంటి బంధములు పితాపుత్రాది సంబంధములు విడిచి పక్కన పెట్టినట్లయితే జీవులకు చేరుకో తగినటువంటి వాడి పరమాత్మ తొమ్మిది సంబంధములు ఆ పరమాత్మతో పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామి ఆధారో మమ ఆత్మాచ భోక్తాచ ఆజ్యమనూదిత అంటూ ఉన్నారు ఋషులందరూ కూడా తొమ్మిది సంబంధాలు తండ్రి అసలు నిజానికి జీవులకు తండ్రి ఆ భగవంతుడే మిగిలినటువంటి వారు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క తల్లి తండ్రి వస్తూ ఉంటారు అలాగే రక్షకులు ఆయనే రక్షకుడు తదితరులు ఎవ్వరూ కూడా కాదు శేషి ఆయనే అంటే ఆయన ఆనందించటానికే మనం ఏ పని చేసినా చెయ్యాలి ఆయన్నే తెలుసుకోవాలి ఆయనే మనకు స్వామి మనం ఆయనకు సొత్తు ఆయన ఆధారము ఆయన ఉంటేనే మనం నిలబడగలుగుతాం ఆయనే ఆత్మ మనకి ఆయనకి శరీరము లాంటి వారి మనము అలాగే భోక్త కూడా ఆయనే అంటే అనుభవించేవాడు ఆయనే ఈ మనను కూడా అనుభవిస్తాడు ఆయన అలా ఆయన అనుభవానికి వినియోగము కావలసినటువంటి వారము మనము ఈ జ్ఞానము కలిగినటువంటి వారి అదృష్టమే అదృష్టము ఆ మండోదరికి ఎలా చూపించాడు ఆ రాముడు ఎంత ఆనందాన్ని చెందిందో ఆ మండోదరి దివ్య స్వరూపమది ఇలా ఇక కృష్ణావతారం వచ్చేటప్పటికీ దేవకి వసుదేవులకు శంఖచక్ర గదా పద్మములతో ముందే కనిపించాడు పుట్టుకతోనే కనిపించాడు నేనే పరమాత్మని అన్నాడు ఆ యమునా నదిని దాటి ఆ వ్రేపల్లకి చేరి అక్కడ అందరికీ కూడా విశ్వరూపాన్ని చూపించాడు అందరితో కలిసి మెలసి తిరిగాడు నంద యశోదల భాగ్యమే భాగ్యము ఆయనతో కలిసి తిరిగినటువంటి గోప బాలురు గోప బాలికలు పిన్నలు పెద్దలు అందరూ కూడా ఆనందపడ్డారు పెద్దవారు అనుకున్నారు అటు ఇటువంటి బిడ్డ మా కడుపున పుట్టలేదే అని ఇలాంటి మనవడు నాకు పుట్టలేదే అని ఆ వయస్సు ముసలి వాళ్ళు అనుకున్నారు ఆయనతో సమానమైన వయస్కులు స్నేహితుడుగా మనకున్నాడు అని ఆనందపడ్డారు ప్రియుడుగా ఉన్నాడు అని చెప్పి గోపికలు ఆనందపడ్డారు అలాగే ఆవులు ఆనందపడి ఆ క్రేళ్ళురికి మసలు లేగలు మల్లడి గొని రెంకెల్లియ మద వృషభంబుల్ అంటూ ఆనందంతో ఆ నాలుగు కాళ్ళు ఎత్తి గంతులు వేసినాయి దూడలు వృషభములు పెద్ద పెద్ద ఆబోతులన్నీ కూడా ఆ కొమ్ములతో పర్వతాలను చిమ్ముతూ ఆనందపడిని దివ్య మంగళ విగ్రహాన్ని చూసి ఆయన గోవులను మేపటానికి ఆ దోడలందు తోలుకొని పోయేటప్పుడు ఆ ఋషులందరూ కూడా అక్కడ చేరారు దేవతలు చేరారు మారు వేషాలతో అందరూ ఆ నందుని ఇంట నుండి ఆయన దూడల వెంట బయలుదేరేటప్పుడు ఆ గోపవేషాన్ని చూశారు తలకి చుట్టాడు ఒక తలగుడ్డ పైన నెమలిపించము చేతిలో ఒక వేణువు కొమ్ము బూర మొలకి కొన్ని గజ్జలు గచ్చకాయలు కట్టినటువంటి మొలతాడు జాలెము ఆ తరువాత నడుమునకు ఒక పచ్చని వస్త్రము ఆ తరువాత ఒక సద్ది మూట ఆ మూట భుజానం వేసుకున్నాడు అలా ఆవులను తోలుకుంటూ వయ్యారంగా నడిచి చిరునవ్వులు చిందిస్తూ వెళుతూ ఉంటే ఆ రేపల్లే ఆ వీధులలో ఆ సంచరించే బృందావనములో అందరూ అక్కడికి చేరారు ప్రపంచమంతా వారు పార్వతీ సమేతులై బ్రహ్మదేవుడు సరస్వతీ సమేతుడై శచీదేవి సమేతుడైన ఇంద్రుడు ముప్పై మూడు కోట్ల దేవతలు ఎంతోమంది తొంభై తొమ్మిది కోట్ల ఋషులు ఎందరు వచ్చారో ఎందరు వచ్చారో ఎన్ని లోకాల వారు వచ్చారో ఆ బాలకృష్ణుని దివ్య లీలా విలాస చేష్టితములను చూసి ఆనందపడినవారు ఆ మురళీ గానము ఆయన ఊదుతూ ఉంటే రాళ్ళు నీరైపోయినాయి నీళ్లు రాళ్ళైపోయినయి అలా పంచభూతములు కూడా వాటి వాటి ధర్మములను వ్యత్యస్తం చేసుకున్నాయి అన్నారు పెద్దలందరూ ఆ గానమును చూసి ఎందరో మైమరిచిపోయారు అలా ప్రపంచమంతా ఆ మధుర నగరం ఆనాడు ఆ రేపల్లె ఆ మధుర అలా ఆయన సంచరించిన ప్రదేశాలలో ఎంత ఆనందాన్ని పొందారో ఎన్ని కోట్ల మంది అప్పటి కాలంలో ఉన్నటువంటి వారు ఆనందాన్ని పొందారు ఆ విషయాలను తర్వాత చెప్పుకుంటూ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా ముందు ముందు కూడా ఎందరో ధన్యులు ధరించేటటువంటి వారు ఉన్నారు మహాభక్తులు ఆ గోపికల లీలలను చూసి ఆనందపడిన వారు ఉన్నారు అన్నింటికంటే అద్భుతమయం విచిత్రము విశేషము అయినటువంటి విషయం ఏమిటంటే మనము చాలా గొప్పదిగా చెప్పుకునేటటువంటి శృతి వేదము అవి ఆ స్వామికి ఒక రూపాన్ని ధరించి ప్రళయకాలంలో ఉన్న స్వామికి ఇక సృష్టి ఆరంభం కాబోతుంద ఉందలేవయ్యా అని మేలుకలుపులు పాడితే వాటిని శృతి గీతలు అన్నారు ఆ శృతి గీతలు భాగవతంలో నిబంధించాడు వ్యాసమహర్షి ఆ గీతలలో శృతులు అంటూ ఉన్నవి స్వామి మమ్ముల్ని కూడా గోపికా స్త్రీలను చూసినట్లుగా భావించు వారి స్థానాన్ని మాకిచ్చి అలా చూడవయ్యా అని ప్రార్థించినవి అని అంటే ఆ గోపిక అమ్మవారుల స్థానము ఎంత గొప్పదో చూడండి భగవంతుని అవతారాలు చేష్టలు ఎన్ని ఉన్నా కూడా ఈ గోపికల యొక్క భావాన్ని అనుకరించారు అందరూ కూడా ఆండాలు తల్లి సహజంగా ఆమె స్త్రీ గోపికాభావం ఆమెకు వచ్చేసింది వారి భావాన్ని అనుకరిస్తే ఆమెకి ఆ గోపికల నడక వచ్చింది వారి ముడి వచ్చింది వారి మాట వచ్చింది అంతేకాక గొల్ల వాసన కూడా వచ్చింది అన్నారు ఏమిటయ్యా గొల్లవాసన అంటే పెరుగు చిలకటము మజ్జిగ చెయ్యటము వెన్నలు తీయటము పాలు పిండటము ఈ అంతా కూడా ఒక విధమైనటువంటి పరిమళం వస్తూ ఉంటుంది ఆ దివ్య పరిమళం కూడా వచ్చిందట అమ్మవారికి అలాగే నమ్మాళ్ల వారు మొదలైనటువంటి వారందరూ గోపికా భావాన్ని పొంది అనుభవించారు యశోదా యశోదాభావాన్ని పొంది బిడ్డగా చూసి ఆనందపడ్డాడు ఆయన్ని స్నానం చేయటానికి రమ్మని నా అనాబాధలు పడ్డాడు ఆయన ఆయన రాకపోతే ఆ పెరియాళ్ళవారు ఎంత అద్భుతమైనటువంటిదో పెరియాళ్ళు వారు తిరుమలి ఆయన కేకలు వేస్తూ ఉంటాడు చేతిలో ఆ స్వామి ఇదిగో అబ్బాయి కుంకుడుకాయలు పట్టుకుని నిలబడ్డానయ్యా సీకాయ పట్టుకుని నిలబడ్డానయ్యా రాబాబు స్నానానికి నీవు స్నానానికి రాకపోతే రో ఈ రాత్రి నిన్ను నా పక్కలో పడుకోని నీ వాసన వస్తూ ఉంటుంది నేను భరించలేను అంటూ ఉన్నాడు నిజానికిది ఎలా భావించాడు యశోదా అనుకుందామా యశోద అయితే నిజంగా బిడ్డ దగ్గర నేను భావం అదే కానీ ఈయనెక్కడున్నాడు ఎక్కడున్నాడు వటపత్ర సాయి దగ్గర అర్చా విగ్రహము దగ్గర నిలబడి ఇలా అంటాడు ఆయన అలా ఆయన అసలు అర్చామూర్తిని చూస్తూ అక్కడికి వెళ్ళిపోయాడు మరి ఆయనకి ఏం కనపడుతూ ఉన్నాయి ఈ అర్చామూర్తి కనపడుతున్నాడా తాను యశోద భావంలోకి వెళితే ఆ గోప బాలుడు కనపడుతూ ఉన్నాడా గోప బాలుడు కనపడుతూ ఉన్నాడు ఆయనకి అందుకే కేకలు వేస్తూ ఉన్నాడు ఆ భావ వీధిలో వెళ్ళిపోయాడు ఇదిగో కృష్ణ నీవు కాని రాకపోతే స్నానానికి నీలాదేవి నిన్ను పెళ్ళి చేసుకోదు నిన్ను చూసి నవ్వుతుంది నీ మేనకోడలు అంటే అప్పుడు పరిగెత్తుకొచ్చేవాడట స్నానం చేయటానికి ఇంతటి అద్భుతమైనటువంటి భావాన్ని అనుభవించాడు ఆయన పెరియాళ్ళు వారు మహాపురుషులు అలాగే ఆళ్ళవార్లు అనుభవించారు అలాగే ఋషులు అనుభవించారు ఆ తరువాత ఆనాడు శ్రీకృష్ణుడు మనకి కేవలము ఒక గోపబాలుడుగా మాత్రమే కాక ఒక రాజు ఒక చక్రవర్తి కేవలము భారత భాగవతాల్లోనే కాక హరివంశము అలాగే గర్గ భాగవతము ఇంకా ఎన్నో పురాణాలు కూడా ఆయన చరిత్రలను తెలియచేసి ఆయన అశ్వమేధయాగం చేశాడు ప్రపంచమంతటినీ జయించాడు రాజులందరినీ కూడా ఒక చోటకు చేర్చాడు నరకాసురుడు బంధించినటువంటి పదహారు వేల వంద మంది రా కుమార్తెలను విడిపించాడు రాక్షస రూపములు రాక్షసులు రాజుల రూపంలో ఉన్న రాక్షసులను సంహరించాడు అలాగే ఆనాటి కాలంలో రాకుమారులను రాజకుమార్తెలను నరకాసురుడు బంధిస్తే రాజకుమారులందరినీ కూడా జరాసంధుడు బంధించాడు భైరవ పూజ చేయటానికి వారినందరినీ కూడా భీమార్జులను తీసుకుని వెళ్ళిపోయి జరాసంధుడిని సంహరించి విడిపించాడు అలాగే పాండవుల చేత రాజసూయ యాగం శ్రీకృష్ణ శ్రీకృష్ణస్వామి చేయించాడు ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా వచ్చారు అక్కడికి వారందరి మధ్యని కూడా అగ్రపూజ అందుకున్నాడు చిత్రగతులతోడ చెలువందు దేవాది దేవుడు అమరు నాదు దృష్టి ఎందు అంటాడు భీష్ముడు ఆ ధర్మరాజు యొక్క రాజస్సు యాగములో అగ్రపూజను అందుకుంటూ ఆ అగ్రసింహాసనము బాగా ఎత్తైనటువంటి దాని మీద కూర్చొని చిత్రగతులతో చిత్ర విచిత్రములైనటువంటి విన్యాసములతో ఆ కళలతో ఆ తేజస్సుతో ఆ జ్ఞాన తరంగములతో అలా దర్శనమిచ్చినటువంటి శ్రీకృష్ణ స్వామిని చూసి నా యొక్క మనస్సు లగ్నమైపోయింది అని భీష్మాచార్యులు స్తోత్రం చేస్తాడు అటువంటి దివ్యమైనటువంటి స్వరూపము ఆనాటి ప్రపంచములోనే కాక ఇతర లోకములలో ఉన్నటువంటి వారు కేవలం భూమి మీదే కాక ప్రపంచం మొత్తం అన్ని లోకములలోనూ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన్ని సేవించారు ఆయన కూడా అలాగే వెళ్ళాడు అలాగే మృతపు బ్రాహ్మణ పుత్రికులను తీసుకుని రావటానికై ఆ వాసుదేవ వ్యూహము బ్రహ్మాండములన్నింటికీ కూడా ఆవల ఉన్నటువంటి ఆ వ్యూహానికి అర్జునుడిని వెంట రథం మీద సుదర్శన చక్రమును ముందు పంపించి ఆ వెలుగులో వెళ్ళి కొంత దూరము అర్జునుడు రాలేడని అక్కడ ఆపేసి తానే వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని వచ్చాడు ఎంత అద్భుత చరిత్రలు ఆ లీలలు ఏమని చెప్పగలం ఏమని వర్ణించగలం ఆ భగవాను యొక్క లీలలు అద్భుతమైనటువంటి ఆ విన్యాసములు ఎందరో మహాపురుషులు ఎందరో భక్తులు ఎందరో కవులు ఎందరో పండితులు ఎందరో జ్ఞానులు వారి వారికి తెలిసినటువంటి భావములతో ఆ స్వామిని అనుభవించారు అద్భుతమైనటువంటి రూపముల రామ రామకృష్ణ దివ్య రూపములు అటువంటి ప్రేమను వ్యక్తపరిచింది ప్రపంచమంతా కూడా ఆ సర్వేశ్వరుడిని దర్శించి ఆనందపడిపోయింది అయితే అటువంటి ఆనందమును వ్యక్తము చేసి ప్రేమను వాటికి ఏ పేర్లు పెట్టుకుంటామో ఆ భావాలకి ఆ మనిషికి కలిగేటటువంటి ఆ భావాలకి ఈ ప్రపంచం మొత్తాన్ని నాలుగు విధాలుగా వేశారు ఋషులందరూ కూడా ఒక వర్గము దేవవర్గము రెండు మనుష్య వర్గము మూడు తిరియక్కులు అంటే అడ్డంగా తిరిగేటటువంటి జంతువులు పశువులు పాములు మొదలైనటువంటివి ఆ తరువాత స్థావరములు చెట్లు పొదలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ నాలుగు విధాలైనటువంటివి పరమాత్మ ఆ రామకృష్ణ అవతారములను చూసి చొక్కిపోయినవన్నీ కూడా ఆయనని ఎలా ఆ చూసి ఆనందపడినటువంటి ఆ భావాలకి ఏం పేరు పెడతారో నాకైతే తెలియదు అది ప్రేమ అది భక్త్యా అది పరి ప్రణయమా ఏమి అని చెబుతాము ఎన్ని భావాలు ఉన్నాయో శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానకాది రసములన్నీ చూపించాడు అన్ని అనుభవించారు అలాగే సాత్విక భావాలు వ్యభిచారి భావములు ఎన్ని భావాలైతే ఉన్నాయో విభావ అనుభావ సాత్విక వ్యభిచారీ భావ సామగ్రి సముల్లాసిత స్థాయి భావం రసమన్నటువంటి ఆనందవర్ధనుడు భరతుడు మొదలైనటువంటి వారెందరో లక్షణ శాస్త్రకర్తలు నుడినటువంటి ఏ భావములో అన్ని భావములు చివరికి ఆ భగవంతుని ఎందు చూశారు అందరూ కూడా ఏ పేరు పెడతారు ఇక్కడ ఏ మతము లేదు ఒక కులము లేదు ఒక వర్ణము లేదు ఒక వర్గము లేదు ఎన్ని జీవులు కూడా ఏ శరీరములు ధరించి ఉన్నా ఆ పరమాత్మ యొక్క దయచేత ఆయన దర్శనముతో ఆనందపడిపోయారు ఆనందవర్ధనుడు అంటాడు ఆ పరమాత్మని ఆ స్తోత్రం చేయటంలో ఉన్నటువంటి పరమాత్మభక్తిలో ఉన్నటువంటి ఆనందం ఎక్కడా లేదు అన్నాడాయన యా వ్యాపారవతీర సాం కాచిత్ కవీనాం నవా దృష్టిరీయా పరినిష్టిత విషయోన్మేషాచ వైపశ్చితి తే ద్వే అవలంబ్య విశ్వమనిషం విశ్వమనిషంయంతో వయ శ్రానైం అబ్ధిశయన పాద త్వభక్తి తుల్యం సుఖం అన్నాడు ఆయన నారాయణ వాసుదేవ జగన్నివాస శయన నీ భక్తితో సమానమైనటువంటి సుఖం అసలు ఎక్కడుందయ్యా ఈ శబ్దములు అర్ధములు చేత రసాండసయుతం రసములను రసవంతములుగా కాచిత్ కవీనాం కవులు ఎందరో కవులు శబ్దార్థములను ప్రయోగించి ఎన్నో విధములైనటువంటి శాస్త్రములు కావ్యములు నాటకములు అలంకారములు ఏ పేర్లతో పెడతామో వాంగ్మయము శబ్ద వాంగ్మయమంతటినీ సృష్టించి ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కూడా అది అంతా నీ భక్తితో సమానం కాదయ్యా నీ పాద భక్తితో ఆ సుఖము ఇచ్చినట్లుగా మరొకటి సుఖాన్ని ఇచ్చేది లేదు స్వామి అన్నాడు భక్తి నసలు రసము కాదని కొందరు భావమే అంటే కాదు భక్తి రసము అంటూ కూడా మధుసూదన సరస్వతి భగవద్భక్తి రసాయనం అనేటటువంటి గ్రంథాన్ని రచించి భగవంతుని యొక్క భక్తి ఉన్నదే ఇది రసము భగవంతుడే దీనికి స్థాయి భావము ఆయనే రసము ఆయనే అన్ని భావాలు ఆయనే అన్నాడు ఆ భగవాను ఎందు లీనమైపోయాడు ఆయన ఆ మధుసూదన సరస్వతి ఆళ్వారులు ఎందరో అలా పరమాత్మ ఎందు లీనమైపోయినటువంటి ఆచార్య పురుషులు ఆ పరమాత్మను ఎన్నో విధములుగా కొనియాడారు శ్రీభాష్యము అనుగ్రహించటానికి భగవద్ రామానుజులు వారు ముందుగా ప్రార్థన చేశారు అఖిల భువన జన్మ స్థేమ భాదిలీ వినత వివిధ రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా ఏ స్వామీ ఈ ప్రపంచములో ఉన్నటువంటి అఖిల భువనముల యొక్క సృష్టి స్థితి లయములు లీలగా విలాసంగా ఇలాంటి ఆటని కాదు చాలా తేలికగా అంత సులభముగా సృష్టి స్థితి లయములు చేస్తూ ఉన్నావు ఒక వస్తువుని సృష్టించాలంటే ఎంతో బాధపడాలి ఇప్పుడు ఆ కరోనా అనేటటువంటి వైరస్ని సృష్టించగలిగినంత తేలికగా ఆ వైరస్కి విరుగుడు సృష్టించలేకపోతూ ఉన్న ఈ లోకాలందరూ ఎందరో తెలివిగలవారు మా అంతటి వారు లేరు అనుకునేటటువంటి వారు మేము ఎంతో సృష్టించాము ఆకాశయానం చేశాము నీటిలో నడిచాము ఫోన్లు దూరదర్శన్లు ఎన్నో తయారు చేశాము ఆటం బాంబులు తయారు చేశాము అణుబాంబులు తయారు చేశాము జీవ బాంబులు తయారు చేశాము మా అంతటి వారు లేరని చెప్పుకునేటటువంటి ఈనాటి వైజ్ఞానిక సైంటిస్టులందరూ కూడా అతలాకుతలం ఏమైపోతూ ఉన్నది ఈ లోకం ఒక్క మందు తయారు చేయలేక గిలగిలగిలగిల కొట్టుకుంటూ ఉన్నారే ఆ స్వామి దయ ఉంటే మరల ఎప్పుడో వస్తుంది దానికి విరుగుడు వస్తుంది అంతేకాక ఈ లోకాలు సముద్రములతో పర్వతములతో నదులతో చెట్లతో ఉన్నటువంటి ఈ యొక్క లోకములు అన్నింటినీ కూడా తన యొక్క సంకల్పం చేత సృష్టి స్థితి లయములు చేస్తూ ఉన్నటువంటి వాడు ఎంతో చాలా తేలికగా ఆటలాగా చేస్తూ ఉన్నాడు అంటారాయన అఖిల భువన జన్మ స్థేమ సృష్టి స్థితి లయములు చేస్తూ ఆది అంటారు ఆయన ఆది అని అంటే ఆయన రక్షణ కల్పిస్తూ ఉన్నాడు రక్షణ కూడా ఆయనే అంటే తవరికి ఆయనలో భక్తులైనటువంటి వారు చేరిపోతూ ఉంటారు ఈ కరోనా అనేటటువంటిది ఆ భగవంతుడిని ప్రార్థించినట్లయితే ఆ ఆది శబ్దం చేత చెప్పబడినటువంటి ఆ పరమాత్మ మనకి చక్కగా విరుగుడు ఇచ్చి కాపాడుతాడు ఈ లోకంలో కాపాడుతాడు ఆ లోకంలోనూ కాపాడుతాడు ఆ విరుగుడు ఇచ్చే వరకు మనం ఇంట్లోనే కూర్చుందాం ఆయన ఇంటికే వచ్చి ఇస్తాడు అంతర్యామి లోపలే ఇస్తాడు కనుక ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నిన్ను చెప్పుకున్నాము ఐదు రూపాల్లో ఆయనే ఉంటాడు మన ఇంట్లో విగ్రహ రూపంలోనూ ఉన్నాడు లేదా అంతర్యామిగా అందరి హృదయాలలో దేవుడు లేడనే వాడి లోపల కూడా ఆయన ఉన్నాడు వాడికి ఇస్తాడు ఆయన అందరూ ఆయన బిడ్డలే గనుక వీడు లేడనుకుంటున్నాడు కానీ ఆయన అనుకోవటం లేదే ఆయన అందరూ ఉన్నారనే కదా ఆయన అందరికీ ఇస్తాడు కనుక ఎక్కడి వారు అక్కడ చక్కగా ఇళ్ళలోనే ఉండండి ఇంటికి వచ్చి ఇస్తాడు కనుక ఎవ్వరూ కదలవద్దు ఇలా ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం కోసం చూద్దాం అలా అందరూ కూడా ఇలా పరమాత్మని ధ్యానం చేసి తరించారు ఏదో తడబాటు పడుతూ ఏ మాటలు చెబుతూ ఉన్నానో కళ్ళు మూసుకు చెబుతూ ఉన్నా ఒక పుస్తకం చూసి కూడా కాదు ఇది చెప్పేదంతా ఆ పరమాత్మ పలికిస్తూ ఉన్నాడు దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి సమయం కొంచెం ఎక్కువ అవుతూ ఉన్నా సరే వినండి ఇక ఈ పరమాత్మ యొక్క మనము ఆ పరమాత్మ ఎందు సమర్పించేటటువంటి భావాన్ని భక్తి అనుకున్నా శరణాగతి అన్నా జ్ఞానమన్నా ప్రేమ అన్నా ఏ పేరుతో పిలిచినా వారి వారి స్థితిని బట్టి వారు వారు సమర్పించిన దానిలో సర్వశ్రేష్ఠము అయినటువంటిది లక్ష్మీ అమ్మవారి సమర్పణ అన్నారు పెద్దలు ఆమె సమర్పణ పరమాత్మ ఆమె కూడా జీవవర్గంలో తల్లి ఆమె పరమాత్మకు తనని తాను సమర్పించుకుంటుంది మనని కూడా చేతితో పట్టుకొని తీసుకొని వెళ్ళి పరమాత్మకు సమర్పిస్తూ ఉంటుంది వాటిని తెలియజెప్పే ఎన్నో మంత్రాలు ఉన్నాయి ఎన్నో శాస్త్రములు ఉన్నాయి అయితే మరి ఏమిటయ్యా ఆమె అంతటి ఆ ప్రేమను ఏమి చూపించింది ఎక్కడ చూపించింది లక్ష్మి అంటే మేమేదో సంపద డబ్బు అనుకుంటూ ఉన్నాం ఆమెను ప్రార్థిస్తే డబ్బు వస్తుంది అనుకుంటున్నాం ఆమె వ్రతాలు చేస్తే కరగని సంపద వస్తూ ఉంటుంది అనుకుంటున్నాం ఏదో రాజ్యలక్ష్మి సంతానలక్ష్మి లక్ష్మి విద్యాలక్ష్మి అని అంటూ మా చెవులు ఓదరగొట్టేటట్టు చెబుతూ ఉన్నారు అందరూ కూడా అష్టలక్ష్ములు అంటున్నారు ఆ టీవీల్లో ఓదరగొడుతున్నారు దేవాలయాల్లో అష్టలక్ష్మిలు అంటున్నారు వారికి పూజ చేయండి అంటున్నారు అందుకు కొంత డబ్బు ఇవ్వమంటున్నారు మరి అష్టలక్ష్మి అనుగ్రహాన్ని మన మీద వారు ప్రసరింపజేస్తే వారికి మనమెందుకు డబ్బు ఇయ్యాలో అర్థం కాదు ఆ ప్రసరించే లక్ష్మీదేవి వారిని కనుకరించదేమో మనకు తెలియదు సరే ఇలా చెబుతూ ఉన్నారు కదా మరి ఇదేమిటయ్యా ఆ లక్ష్మీదేవి అసలు ఏమిటి అని అంటే అంత మాత్రమే కాదు ఐశ్వర్యం ఇచ్చేది అమ్మే అన్నీ ఇస్తుంది అంత మాత్రమే కాదు ఆ అమ్మ ఎల్లప్పుడూ కూడా ఆ నారాయణుని యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని అవగాహన చేసుకొని విడవకుండా ఉంటుందామే ఎలా ఉంటుందో ఋషులు చెప్పారు పరాశర మహర్షి చెప్పాడు రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణురేషా అనపాయిని అన్నాడు ఆయన విష్ణు పురాణంలో ఆ రా నారాయణుడు ఆ విష్ణుమూర్తి రాముడిగా పుడితే సీతాదేవిగా జన్మించింది అమ్మ ఆయన కృష్ణుడిగా అవతారం ఎత్తితే రుక్మిణిగా జన్మించింది అమ్మ అన్యేషు చ అవతారేషు ఇతర అవతారములలో విడవకుండా వస్తూ ఉన్నది అనపాయిని అన్నాడు ఆయన అంటే విడవకుండా ఎప్పుడూ కలిసే ఉంటుంది మత్స్యావతారం ఎత్తితే ఆ మత్స్యావతారమునకు ఒక పెద్ద ముళ్ళు బలమైనటువంటి ముళ్ళు ఆ పైన తల మీద ఉన్నది అని ఆ ముల్లుకి ఒక తాడు కట్టి నావను కట్టి వైవస్వతుడు వీరు రాబోయే వైవస్వతమనువు అంతకు ముందు జన్మలో సత్యవంతుడనేటటువంటి ఒక రాజు ఆయన్ని ఎక్కించినటువంటి నావని లాక్పనిపోతూ ఉన్నాడు ఆ ముల్లు లక్ష్మీదేవి అన్నారు కొందరు కవులు అలాగే కోర్మావతారం ఎత్తినప్పుడు ఆ పై డిప్ప మందర పర్వతాన్ని మోసినటువంటిది ఆ డిప్పలో ఉన్నటువంటిది లక్ష్మీదేవి అన్నారు కొందరు కవులు వరాహావతారం ఎత్తినప్పుడు ఏకశృంగ వరాహము అంటే దానికి కూడా ఒక కొమ్ము ఉన్నది ఆ కొమ్ములో ఉండి భూమిని పైకి లేపినటువంటిది ఈ లక్ష్మీదేవి అన్నారు ఆ కొమ్ములో ఉన్నది అన్నారు కొందరు మహాకవులు నారసింహావతారం ఎత్తినప్పుడు జూలులో ఉన్నది అన్నారు వామనత వామనావతారం ఎత్తినప్పుడు పైన ఆయన వక్షస్థలానికి ఆ నడుముకి కట్టినటువంటి చర్మములో ఉన్నది జింక చర్మములో అన్న ఉన్నది అన్నారు కొందరు ఇక పరశురామావతారం ఎత్తినప్పుడు గండ్ర గొడ్డలి వాదర ఆ పదును లక్ష్మీస్వరూపము అన్నారు కొందరు ఇక ఇక్కడ రాముడుగా పరిపూర్ణ మానవుడుగా వచ్చాడు ఆమె నన్ను పరిపూర్ణ మానవుడిగా చేసినటువంటిది సీతమ్మ అలాగే శ్రీకృష్ణుడుగా వచ్చినప్పుడు రుక్మిణీదేవి అని చెప్పారు అనపాయిని అన్నారు కనుక ఆమె ఎప్పుడూ విడవకుండానే ఉంటుంది ఇదే విషయాన్ని ఒక్క మాటలో చెప్పారు నమ్మాళ్ల వారు హిల్లే నిరయం ఎన్రు అలర్మేల్ మంగై ఉరైమార్ బా ఓ వెంకటేశ్వర స్వామి ఒక్క క్షణము కూడా నిన్ను విడిచి ఉండలేను అని చెప్పి నిజానికి అసలు విడిచే సమయం లేదు సందర్భం లేదు స్థితి లేదు ఒకవేళ అలాంటి స్థితి వస్తే అని ముందే భయపడుతూ అలా రాదు అలా నేను ఉండలేను అని నిన్ను విడిచి ఒక్క క్షణము కూడా ఉండలేను అస్థాన భయశంక అంటారు దీనిది ఇది అసలు ఉండకపోయినా సరే విడిచి ఉండలేను అంటూ ఆ పుష్పవాసిని అలర్మేల్మంగా పుష్పవాసిని వచ్చి కూర్చొని ఉన్నటువంటి వక్షస్థలము కలవాడా అన్నారు ఆయన ఒక్క క్షణము కూడా విడిచి ఉండనటువంటిది అటువంటిది అమ్మ ఆ అమ్మ అలా ఉన్నది కనుక ఆ స్థితిని ఇంకా మనం ముందు ముందు తెలియపరుచుకుంటూ ఉందాం ఆ అమ్మను ఇంకా ఎలా ఉన్నదో ఇంకా ఎలా ఉన్నదో ఆ ఇద్దరూ కలిసి ఉన్నటువంటి స్థితిని మనము వరుసనే అనుభవించుదాం ఈరోజు ఎంత సమయం తెలియదు నిజానికి ఇదంతా కూడా మా తమ్ముని కుమారుడు పెడుతూ ఉన్నాడు ఈ రామోజీ నామధేయుడు రామోజీ లక్ష్మోజీ ఇద్దరు వారిద్దరు కవలపిల్లలు నేనంటే మహాప్రీతి ప్రేమ వారికి ఇది నేను పంపిస్తే ఆ యూట్యూబ్కి సరిపోయేటట్టు చేసి పంపిస్తాడు మా బిడ్డే అన్నాడు వేదనాన్నగారు మీరేదో పద్యాలు పెడుతూ ఉన్నారు అలా కాదండి ఏదైనా చెప్పండి వింటాము అన్నాడు మరి నాకు యంత్రములు ఇవి తెలియవయ్యా ఈ వీటిల్లో మాట్లాడటము ఈ టూపుల్లో పెట్టడము ఏదో వాట్సాపుల్లో పెట్టడము నేను ఎక్కువ అసలు జ్ఞానం లేదు నాకు ఈ ఇంగ్లీషు చదువులు లేవు దైవం అనుగ్రహించాడు ఏదో ఈ విద్య వచ్చింది ఆచార్య కటాక్షం దైవ కటాక్షం ఇది అని అంటే ఏమీ అవసరం లేదు మీరు నాకు పంపండి నేను యూట్యూబ్కి సరిపోయేటట్లుగా చేసి నేను అంతా పంపిస్తాను అన్నాడు మా మా కుమారుడు అతడు విద్యావంతుడు జ్ఞానవంతుడు భక్తి కలవాడు అతడికి పరమాత్మ అతడికి అతని ఆ సోదరుడైనటువంటి రామోజీ లక్ష్మోజీ వారిద్దరికీ కూడా ఆ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధులు ఉద్యోగ విద్యాభివృద్ధులు అన్నీ కూడా ఆ లక్ష్మీనారాయణులు ఆ సీతారాములు ఆ రుక్మిణీ కృష్ణులు అనుగ్రహించాలని వారిని వేడుకుంటూ ఆ చిరంజీవికి నేను ఇది పంపిస్తాను తర్వాత మీ అందరికీ కూడా పంపిస్తాను దయచేసి ఏదైనా పొరపాట్లు ఉంటే క్షమించండి సమయం ఎక్కువైతే ఆనందంగా అనుభవించండి ఈ రోజులు అన్నీ కూడా ఇంట్లోనే ఉండాలి కదా కనుక ఆ కరోనా అనేటటువంటి దానిని మనము మన పరిసరాలకు రాకుండా అసలు ఈ భూమి మీదే లేకుండా చేద్దాం చక్కగా ఇంట్లో ఉందాం ప్రభుత్వం చెప్పినటువంటి అన్నింటినీ పాటించి దూరాన్ని కూడా పాటించి ఇంట్లో ఉన్నా కూడా మూడు అడుగుల దూరము మూడు మీటర్ల దూరము వీలైనంత వరకు పాటిస్తూ మనము ఎవరిని వారు రక్షించుకుంటే ప్రపంచమంతా రక్షింపబడుతుంది నాకు అసలు ఎప్పుడు ఈ భావన వస్తూ ఉండేది ఇదివరకి నీవు నీ పక్క నీ పక్కనున్న వాడిని నీవు క్షేమంగా అతడు ఉండేటట్లుగా చూడు అతడికి దానం చేయి ధర్మం చేయి ఏదో నీకంటే తక్కువ వాడికి చేయాలంటూ ఉంటారు అసలు ఇదేమిటి ఎవడికి వాడు ఉద్ధరింపబడితే అసలు ఒకటి చేసేది ఏమిటి అనిపించేది నిజానికి అది ఇప్పుడు రానే వచ్చింది ఎవడికి వాడే ఎవరికి వారే యమునా తీరే ఆ యమునా తీరంలో ఉన్న శ్రీకృష్ణ స్వామి దగ్గరకు పరిగెత్తికెళ్ళిపోయినట్లుగా ఎవరంతటి వారే వెళ్ళిపోయేవారట ఒకరినొకరు పిలవటం కాదు ఆ వేపల్లెవో వాసులు అందరూ వెళ్ళిపోయేవారు అలాగే మనమందరమీ కూడా మనస్సులో ఆ యమునా తీరాన్ని సృష్టించుకొని ఆ శ్రీకృష్ణ స్వామిని ఆ గోపికలను ఆ రాసలీలలు ఆ జలక్రీడలు ఆ దివ్యమంగళ విగ్రహము ఆ దివ్య స్వరూపము మరొక్కమారు కళ్ళకు కట్టినట్లు ఆ స్వామి అనుగ్రహంతో ఇంకొక్కసారి రాసలీలలను కూడా నేను వివరిస్తాను ఈ రోజులలో చూద్దాం ఆ స్వామి ఏది పలికిస్తే అది పలికి పలుకుతాను చక్కగా ఇళ్లలో ఉండి మనమందరం కూడా ఆ కరోనా అనేటటువంటి దానిని కొడదాం భూమి నుండే కొడదాం అంతవరకు కూడా సెలవు జై శ్రీరామ్